Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంటెలిజెన్స్ నివేదికతో హై అలర్ట్. మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఏపీలో ప్రముఖుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం తాజాగా ఇచ్చిన నివేదిక చర్చనీయాంశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ నివేదికలో ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. తాజా నిఘా నివేదికల ప్రకారం మంత్రి కన్నబాబు భద్రతకు ప్రమాదం పొంచి ఉందని 10 రోజుల క్రితం ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. దీంతో ఆయనకు ప్రభుత్వం తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంపింది. ఈ వాహనంలోనే అధికారిక పర్యటనలు ప్రయాణాలు చేయాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో ప్రస్తుతం ఆయన ఈ వాహనంలోనే పర్యటనలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కన్నబాబు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఆయన కీలక మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖతో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. దీంతో విశాఖ పర్యటనలో మావోలు ఆయన్ను టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ భద్రత ఇచ్చినట్లుగా సమాచారం. గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు విపక్ష నేతల భద్రతను కుదించారు, మరికొందరికి పూర్తిగా తొలగించారు. అలాగని ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు అసాధారణ భద్రత ఏమీ కల్పించలేదు. సీనియర్ మంత్రులు సైతం సాధారణ సెక్యూరిటీతోనే ప్రస్తుతం పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా నివేదికల ఆధారంగా మంత్రి కన్నబాబుకు ప్రభుత్వం భద్రత ఇచ్చింది.